హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే సూడో ప్రెగ్నెన్సీ గురించి ఈ వీడియోలో క్లియర్గా వీడియో అనేది పెడుతున్నాను అండ్ ఫస్ట్ వచ్చేసి సూడో ప్రెగ్నెన్సీని అలాగే ఫాల్స్ ప్రెగ్నెన్సీ అని కూడా అంటారు చాలామందిలో ప్రెగ్నెన్సీ అనేది ఎక్కువ వెయిట్ చేస్తూ ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి సో నార్మల్గా సూడో ప్రెగ్నెన్సీ అని అంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లే అనిపిస్తుంది బట్ అది ప్రెగ్నెన్సీ అయితే కాదు వాళ్ళు టెస్ట్ చేసుకున్నప్పుడు కూడా ఒక్కొక్కరికి పాజిటివ్ కూడా చూపించవచ్చు అండ్ ఒక్కొక్కరికి నెగిటివ్ చూపించవచ్చు బట్ వాళ్ళు ఫీల్ అవుతారు బేబీ గర్భంలో ఉన్నట్లుగానే ఆ కదలికలు మూమెంట్స్ అనేవి ఫీల్ అవుతూ ఉంటారు అలాగే వాళ్ళ ఆ టమ్మీ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది వాళ్ళ ఆలోచనకు తగినట్లు ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు నేను ప్రెగ్నెంట్ని అనేసి వాళ్ళు ఎక్కువగా స్ట్రాంగ్గా బిలీవ్ చేయడం వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఉంది అనే అపోహ అయితే ఉంటుందన్నమాట వాళ్ళు అలాగే వెయిట్ గెయిన్ కూడా అవుతారు మంత్లీ మంత్లీ ఎలా అయితే పెరుగుతారు ప్రెగ్నెన్స్తో ఉన్నవాళ్ళు అలానే వెయిట్ కూడా పెరుగుతారు వాళ్ళకి ఇంకా ఫుడ్కి సంబంధించిన క్రేవింగ్స్ కూడా ఉంటాయి కొన్ని కొన్ని ఫుడ్స్ తినాలి అని అనిపిస్తాయి కొన్ని ఫుడ్స్ తినకూడదు అని వాటి స్మెల్స్ కూడా నచ్చవు వాళ్ళైతే అనుకుంటారు వాళ్ళు ప్రెగ్నెంట్తో ఉన్నట్లుగా కదలికలు అవన్నీ బట్టి అనుకుంటారు బట్ వాళ్ళకి అది ఎలా అనిపిస్తుంది అని అంటే వాళ్ళు ఎక్కువగా బిలీవ్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ ఉంది అని సో అప్పుడు అది తప్పు అనేది తెలుసుకోవాలంటే డెఫినెట్గా వాళ్ళకి స్కాన్ అనేది చేయాలి అప్పుడు ఆ స్కాన్ ద్వారా మాత్రమే వాళ్ళు ప్రెగ్నెన్సీ కాదు అని తెలుస్తుంది సో ఫస్ట్ అయితే వీళ్ళలో మెయిన్గా వచ్చేసి ఫుడ్ క్రేవింగ్స్ అని చెప్పాను కదా అవి అనిపిస్తుంది అంతేకాకుండా నిపుల్స్ పెయిన్ కూడా ఉంటుంది ఎలా అయితే ప్రెగ్నెన్సీలో నిపుల్ పెయిన్ వస్తుందో సేమ్ అలాగే నిపుల్స్ పెయిన్ అని ఉంటుంది బ్రెస్ట్ ఎక్కువగా నొప్పిగా అనిపించటం అలాగే సైజ్ పెరుగుతున్నట్లుగా కూడా అనిపిస్తుంది అలాగే వాళ్ళు టెస్ట్ చేసుకున్నప్పుడు కూడా పాజిటివ్ అని చూపిస్తుంది అండ్ చాలా కొద్ది మందికి నెగిటివ్ అని కూడా చూపిస్తుంది అందుకనే ప్రెగ్నెన్సీ టెస్ట్ మీరు చేసుకున్నా కానీ మీకు ఆ ఫీలింగ్స్ అనేవి ఉన్నా కానీ వెంటనే మీరు అనుకోకుండా ముందు వెళ్ళి డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వండి ఈ రోజుల్లో త్రీ మంత్స్ వచ్చిన దాకా వెళ్ళొద్దు అన్నట్లుగా కొంతమంది చెప్తూ ఉంటారు థర్డ్ మంత్ వస్తుందిలే అన్నట్లుగా మన లెక్క కాకుండా ఫస్ట్ అయితే మీకు డేట్ అనేది పీరియడ్ మిస్ అయిపోతే డెఫినెట్గా మీరు ప్రెగ్నెన్సీ అనుకున్నా లేదు అంటే దానికోసం ట్రై చేస్తున్నా ఫస్ట్ అయితే మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయండి సో బేబీ అనేది బాగుంది అని అంటే మీకు అన్ని టెస్ట్లు అనే ద్వారా తెలిసిపోతుంది లేదు మీకు ఇలాంటి ఫాల్స్ సూడో ప్రెగ్నెన్సీ అనే కనుక ఉంటే స్కానింగ్లో మీకు క్లియర్గా తెలిపోతుంది మీరు ప్రెగ్నెన్సీ కాదు అనేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల ప్రెగ్నెన్సీ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇంకా త్వరగా అవ్వచ్చు అలాగే ఆ స్కానింగ్ ద్వారా తెలుస్తుంది అలాగే ఎప్పుడైతే ఆ ఫాల్స్ ప్రెగ్నెన్సీ ఉన్న ఆవిడకి టెస్ట్ చేసినప్పుడు రక్త పరీక్షలు చేసినప్పుడు కూడా ఆ ప్రెగ్నెన్సీ అనేది నెగిటివ్ అనేది చూపిస్తుంది సో ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఫాల్స్ ప్రెగ్నెన్సీయా అది నార్మల్ ప్రెగ్నెన్సీయా ఎక్టోబిక్ ప్రెగ్నెన్సీయా అనేది తెలుసుకోవచ్చు అన్నమాట అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సియూ ఆన్ నెక్స్ట్ వీడియో